Welcome to Smart Academy and also welcome to the SSC JEE aspirants. So, I am going to deal with civil engineering concepts. So, generally, civil engineering students design subjects ante chala bayapadta untaru. Generally, cheppalante they are very easy subjects. Entante manam kontha common sense tho alane kontha manam visualizations tho nechukunte design subjects are very easy. So, ee roju nenu em cheppabothunnanante design subjects ni ela chadavali, asalu structure analysis ante enti, DRCS ante enti, steel ante enti, steel structures ni design cheyalante ee vidhanga subject ni start cheyali ane vishayal gurinchi meeku kluptanga meetho cheptanu. Antaku mundu oka story tho start cheddam. Aithe oka roju Hyderabad ki oka vyakti vachadu anamata, chala job search chesadu, ekkada job dorakaledu. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, అరే నేను జాబ్ కోసం సెర్చ్ చేసుకోవడానికి నేనే జాబ్ ఇప్పిస్తానని ఒక కంపెనీ పెడదామని పెట్టాడు అన్నమాట. సో ఒక అతను జాబ్ అలా హైదరాబాద్ అంతా పోస్టర్లు వేయించాడు, జాబ్ ఇప్పిస్తాం రండి, జాబ్ ఇప్పిస్తాం రండి అని. సో నా బోటోడు ఆ అప్లికేషన్ చూసి ఆయన దగ్గర జాబ్ కోసం వెళ్ళాడు అనమాట. వెళ్తే క్యాబిన్ మొత్తం చాలా హైఫైగా తయారు చేశాడు, లోపలికి వెళ్ళబోతానమాట. అయితే తను అక్కడే ఉంచు, నేను వేరే ఇంపార్టెంట్ వ్యక్తితో మాట్లాడతానని ఇతను చాలా బిల్డప్ అవ్వటం స్టార్ట్ చేశాడు. అంటే ఎవరితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నట్టు, ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నట్టు, ఈయన ఏదో వాళ్ళు లంచ్కి పిలుస్తుంటే ఈయన రానన్నట్టు చాలా ఫోర్స్గా మాట్లాడుతుంటే బయట ఉన్న వ్యక్తి, అబ్బో ఈయన అంత గొప్పవాడో, నాకు ఏ జాబ్ అని ఇప్పించేస్తాడు, ఖచ్చితంగా ఈరోజు నాకు జాబ్ వచ్చేస్తుంది, మా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇవ్వాలని ఈయన ఓ ఉబ్బిపోతున్నాడు అనమాట. సరే కొంతసేపు తర్వాత రమ్మనమాట లోపలికి, లోపలికి రమ్మంటే అతను లోపలికి వచ్చాడనమాట. లోపలికి వచ్చిన తర్వాత, ఏం లేదు సార్, ఒక 2 డేస్ బ్యాక్ మీరు టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వమని చెప్పి నన్ను పిలిచారు, అందుకే టెలిఫోన్ కనెక్షన్ ఇస్తూ మీ దగ్గర ఏదైనా జాబ్ తీసుకుందామని వచ్చాను. టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వకుండానే టెలిఫోన్లో మాట్లాడేస్తున్నారు సార్, మీరు ఎంత గొప్పవాళ్ళు సార్ మీరు అని అనమాట. సో ఇంతకుముందు ఇచ్చిన బడాయి మొత్తం ఇప్పుడు ఒకసారిగా, అదేదో అంటారు కదా, ఒకసారిగా గాలిపోయినట్టు అయిపోయింది అనమాట. సో దీన్ని నేను ఎడ్యుకేషన్కి ఎలా అప్లై చేస్తున్నాను అంటే, ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ పెడుతున్నప్పుడు కానీ, వాళ్ళు మన దగ్గర నుంచి ఒక నాలెడ్జ్ని కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి కానీ ఒక ఎగ్జామ్ అనేది మనకు పెడతారు. జనరల్గా ఆస్పిరెంట్స్ చేసే తప్పు ఏంటంటే, ఏది వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో అది ప్రిపేర్ అవ్వకుండా అంతా ప్రిపేర్ అవుతారు. అంటే ఏవి చదవాలో ఏవి చదవకూడదు అనేటువంటి విషయాన్ని అవగాహన తెచ్చుకోకుండానే సబ్జెక్ట్ని స్టార్ట్ చేసి మొత్తం చదివేస్తాం. సో అలా కాకుండా మనం ఏం చదవాలి, ఏమేమి చదవాలి, ఎంత టైం పడుతుంది, ఎప్పుడు రివిజన్ చేయాలి అనే అవగాహన చాలామందికి ఉండదు. సో వాటన్నిటికీ ఆన్సర్ నేను ఈ సెషన్లో మీకు ఇస్తాను. అయితే ఈరోజు సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ని ఈరోజు మీకు చెప్తాను. ఓకే, షల్ వి స్టార్ట్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అనాలిసిస్కి డిజైన్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనేది మనం నేర్చుకుందాం. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ని అడిగినప్పుడు అనాలిసిస్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి అని అడిగినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, చాలామంది చాలా కొద్ది మంది ఆన్సర్ చేస్తారు. సో జనరల్గా అనాలిసిస్ అనేది ముందు చేస్తామా, డిజైన్ అనేది ముందు చేస్తామా, అంటే అనాలిసిస్ ఎప్పుడు, డిజైన్ ఎప్పుడు? జనరల్గా అనాలిసిస్ మనం చేసిన తర్వాత డిజైన్ చేస్తాం. సో సివిల్ ఇంజనీరింగ్ అంటేనే కన్స్ట్రక్షన్స్ అని మనకు చాలా బాగా తెలుసు. సో మేజర్గా కన్స్ట్రక్షన్స్ అంటే ఏముంటాయి, బిల్డింగ్స్, డ్యామ్స్, బ్రిడ్జెస్, రైల్వే బ్రిడ్జెస్, ఇలా డోమ్స్, ఇవ అలా అన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. ఈ కన్స్ట్రక్షన్స్లో ఈ మధ్య లాస్ట్ 6 to 7 ఇయర్స్ నుంచి మనం కన్స్ట్రక్షన్స్లో వ్యాస్ట్గా సాఫ్ట్వేర్ని ఎక్కువ వాడుతూ ఉన్నాం. సో ఈ సాఫ్ట్వేర్కి కావాల్సిన బేసిస్ అంతా కూడా ముందు న్యూమరికల్గా మనం నేర్చుకున్న తర్వాతే దాన్ని సాఫ్ట్వేర్గా డెవలప్ చేయడం జరిగింది. అయితే అనాలిసిస్ అంటే ఏంటి, అనాలిసిస్లో అవుట్పుట్గా మనం ఏం నేర్చుకుంటాం, డిజైన్ అంటే ఏంటి, డిజైన్గా అవుట్పుట్గా మనం ఏం నేర్చుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. సో అనాలిసిస్లో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది ఒక ఫ్రేమ్. ఫ్రేమ్ అంటే మీరు జనరల్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఫస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఏం కడతారండి, మీకు తెలుసు కదా, కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తారు. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ ఫ్రేమ్. సో ఫ్రేమ్లో వాల్ కన్స్ట్రక్షన్ ఉండదు. సో మనం చూడగానే ఏదో ఒక ఫోటో ఫ్రేమ్ లాగా కనిపిస్తూ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫ్రేమ్. ఆ ఫ్రేమ్లో ఉన్న ఒక బీమ్ని నేను పక్కకు తీయడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బీమ్ ఇన్ ద ఫ్రేమ్. సో ఈ ఫ్రేమ్ని అనాలిసిస్ చేసి కింద ఉన్న ఫుట్టింగ్స్ని కానీ, బీమ్స్ కానీ, దీని మీద వచ్చే లోడ్ కానీ,
అన్నిటినీ కలుపుకొని మనం అనాలసిస్ చేయాలి. అనాలసిస్ చేయడానికి చేసిన తర్వాత అవుట్పుట్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే అన్నోన్ ఫోర్సెస్ అండ్ మూమెంట్స్. If you open the structure analysis textbook or if you open your previous structure analysis notebooks also, after doing all the problems, the final result is either maybe unknown forces may be calculated or the moments you may be calculated. So from structure analysis subject, what are the subjects you are dealing in structure analysis? At the end of the result, you are going to get unknown forces and the moments. Okay, right. So I will discuss briefly about this analysis after discussing about design. So after doing analysis, we are calculating unknown forces and unknown moments. And when you go for the design, in design what you are going to do? Design means nothing but, see here, design means calculating cross section. Cross section means either it may be beam or column or slab, whatever. So cross section of the member will be designed in this aspect, means depth of the beam, breadth of the beam, or length of the column or breadth of the column. So in that way we are doing in this design. So in this design we are going to calculate cross section and also area of steel in DRCS. DRCS means design of reinforced concrete structures. So in design, we are going to calculate at the end of the design is cross section of the element and also how much area of steel required in the design. This is regarding DRCS. If you want to do in DSS, DS means design of steel structures. Design means you are going to do connection, design of connection. Why? Because in design of steel structures, we cannot cast members at the site. We cannot do it because all the steel members which you are using in now present now construction, they are already casted and they are available in the market like tomatoes in the market. So they are also available in the market itself. Just what we have to do is which member we want, we have to decide and we have to go to the market. We have to get the member which length you want. So like tomatoes in the market, we are getting steel members from the market. But as a civil engineer, what you have to do? You have to do only connection of the members at the site. So in DSS, design of steel structures means you are doing just connection of the members in the design. Okay, connection of the members means we have rivet, bolt and weld. So in these three, we are using nowadays bolt and weld. So how many bolts are required, either double cover butt joint or whatever, we have to decide here. Or how much weld, how much length has to be weld, how much effective length and how much size of the weld and how much thickness of the weld, we have to design in the design of steel structures. So DRCS design is different, DSS design is different. So I will discuss briefly in coming videos. So now I am coming to analysis.